పక్కనే ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసినట్లయితే గంట సింబల్ వస్తుంది గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం టెస్టులు రాస్తూ ఉంటాం అందులో కొంతమంది క్వాలిఫై అవుతారు జాబ్స్ను సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియ కింద మనం చూడవచ్చు కాబట్టి తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేస్తున్న విద్యార్థుల్లో ఎంతో కొంతమందికి జాబ్స్ రావటం అనేది గ్యారంటీ తప్పనిసరి కానీ ఈ వీడియోలో చూడబోయే విషయాన్ని కనుక మనం చూస్తే గోవాలో ఒక విచిత్ర విప్రమైన సంఘటన జరిగింది అది మనల్ని ఆశ్చర్యం కూడా చేస్తుంది సో ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి కామెంట్స్ ఇస్తూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను సరే వివరాల్లోకి వెళ్తే గోవాలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ఇప్పుడు హాట్ టాపిక్గా అభ్యర్థి మారింది ఈ పరీక్షకు ఎనిమిది వేల మంది అభ్యర్థులు హాజరై రాశారు డిగ్రీ అర్హతతో కూడిన ఈ పరీక్షలో ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అకౌంట్స్కి సంబంధించిన ప ప్రశ్నలతో వంద మార్కులతో ఐదు గంటల సమయం కేటాయించి నిర్వహించడం జరిగింది ఇందులో యాభై మార్కులు సాధించిన వారు రెండో రౌండ్కి అర్హులు అంటే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధిస్తే జాబు వచ్చినట్లే అయితే జనవరిలో జరిగిన ఈ ఎగ్జామ్లో ఎవరూ క్వాలిఫై అవ్వలేదు తీరా చూస్తే ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా యాభై మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించలేదు ఇంగ్లీష్ జీకేలో కొంతమంది మంచి మార్కులు సాధించినా అకౌంట్స్లో మాత్రం అభ్యర్థులంతా వెనకబడ్డారు దీనితో నివ్వెరబోయిన అధికారులు వంతయింది అయితే గత అక్టోబర్లో వచ్చిన నోటిఫికేషన్కు ఇంత ఆలస్యంగా ఫలితాలు ఇచ్చారని ఆలస్యం వల్లే ఇలా జరిగిందని గోవా విశ్వవిద్యాలయానికి అనుబంధ కామర్స్ కామర్స్ కళాశాలకు ఇది ఎంతో అప్రతిష్ట అని ఆరోపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ గోవా జనరల్ సెక్రటరీ ప్రతీప్ పడ్గంకర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆయన విమర్శించడం జరిగింది ఫ్రెండ్స్ చూసారుగా ఇది మనందరికీ కూడా ఆశ్చర్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి